ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి అది. సాక్షాత్తు శ్రీవారికి అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి. మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని, ఎందుకంటే ఇంకా అన్ని జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాను. నేను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరు కలిసి, తెలియకుండా అమాయకత్వంతో. అది శ్రీవారి ప్రసాదం అని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు. వాళ్ళు ఎవరో తేలాల్సిందే. ఇది ఒక ఆట అయిపోయింది, పరిపాటి అయిపోయింది. ఇలా హైందవుల దేవాలయాలను, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శ్రీవారి నగలు దొంగతనాలు అయిపోయాయి, శ్రీవారి మణులు మాణిక్యాలు విగ్రహాలు దొంగతనమయ్యాయి. ఎప్పటి నుంచి ఆకాశరాజు ఆయన కుమార్తె పద్మావతీదేవిని ఆయనకు వివాహం ఆడడానికి ఇచ్చిన రోజు నుంచి ఆయన ఇచ్చిన బహుమతుల నుంచి ఉన్నాయి. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో బహుమతులు ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు. అసలు ఆ లెక్క ఎవరికీ తెలీదు, ఎన్నున్నాయో తెలియదు. ఈరోజు దేవాలయంలో ఉండేలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి. ఏమిటి అన్యాయం? ఏడు కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు. ఎవడబ్బ సొమ్మిది? కలియుగ దైవం ఆయన. కానీ ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము, అత్యాచారము. డబ్బు తింటే వీళ్ళు డబ్బు తినే రాక్షసులు అనుకోవచ్చు, కానీ దుర్మార్గంగా స్వామివారికి జంతు మాంసానికి ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు వీళ్ళు. ఈ శాపం ఊరికే పోదు వీళ్ళెవ్వరికి, ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని. అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా గృహమంత్రి గారు, దీన్ని దయచేసి మీరు ముందు పడండి, దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి. భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ప్రసాదం సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది. ఏమిటి మనకి కర్మ? ఈ మత మార్పుడు పిశాచులతో ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం? చైర్మన్ను మనవాడుండడు, ఈవో మనవాళ్ళు ఉండరు. ఇలా మరి వేరే వేరే మతాలకు సంబంధించిన దేవాలయాలలో మన వాళ్ళని పెడుతున్నారా? వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, మరి ఆ ఫండింగ్ లో మా లాంటి వాళ్ళని పెడుతున్నారా? పెట్టమనండి వాళ్ళని కూడా, అయిపోతుందిగా. మేము పోయి అక్కడ కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ఇక్కడ ఇట్లాంటి పనులు చేస్తుంటారు. అప్పుడు కూడా బహుశా మేమే న్యాయం చేస్తామేమో వాళ్ళకు కూడా. దీని రాజకీయం మీరు చేయదలుచుకున్నా హిందువులందరము మేము దీనికి రాజకీయం కానివ్వము. ఈ నిజం బయటికి వచ్చేంత వరకే మీ ఆధీనంలో ఉంది ఈ విషయం. ఈ నిజం బయటికి వచ్చింది, పటాపంచలయ్యింది. మాలోని ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమైనాడు. ఇప్పుడు వేల కోట్లు, 120 కోట్ల హైందవులలో నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హైందవుడు మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమయ్యాడు. హైందవ యుద్ధం మొదలయ్యింది, చూస్తాం ఏ విధంగా దీనికి న్యాయం జరగకుండా ఉంటుందో మేము చూస్తాం. ఇది చేసిన ప్రతి దుర్మార్గుడు బయటికి వచ్చేంత వరకు మేము ఊరుకోము, అహర్నిశలు పోరాడుతూనే ఉంటాం దీని గురించి. నేను ఖచ్చితంగా పోరాడుతాను.
పోరాడి దీని సత్యం బయటకు వచ్చేంత వరకు ఊరుకోను నేను. జయ బోలో సనాతన ధర్మకి జయ. భారతదేశంలో ఉన్న యావత్ హైందవులు అందరూ కూడా జాగృతం అవ్వాల్సినంత నిర్దాక్షిణ్యమైన నిజాన్ని ఈరోజు మనం అందరం విన్నాం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత దౌర్భాగ్యం కాకపోతే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అందించవలసిన ఆయన ప్రసాదాన్ని అటు భయంకరమైన మాంసంతో తయారైన మత్స్యావతారం కింద భావిస్తాం మనం ఆయనని, అటువంటి చేప నుంచి వరాహం నుంచి భయంకరంగా ఆ విధమైనటువంటి కొవ్వు పదార్థాల నుంచి వాళ్ళ శరీరంలోంచి తీసిన దాంతో లడ్డూలు తయారవ్వడం, ఈ వెధవ పని చేసిన వాళ్ళకి తెలియంది ఒక పెద్ద విషయం విశేషం ఉంది. నిజంగా నమ్మే మనలాంటి వాళ్ళకి భగవంతుడు బయట మాత్రమే కాదు మన లోపల కూడా ఉంటాడు, ఆయన సర్వాంతరి ఆమె అహం బ్రహ్మస్మి అని ఆదిశంకరాచార్యులు అన్నట్టు. అలా ఆ ప్రసాదం తిన్న ప్రతిసారి ఆ భయంకరమైన అహింసాత్మకమైన ప్రసాదాన్ని పరమేశ్వరుడు సాక్షాత్తైన వెంకటేశ్వర స్వామికే కాకుండా మనలో నివసిస్తున్న వెంకటేశ్వర స్వామికి కూడా తినిపించే దుర్గతికి దిగజారిపోవలసి వచ్చిన పరిస్థితి మనది. ఈ నిజం తెలిసిన ప్రతి హిందువు ఆ దేవాలయంలో పనిచేసేవాడు తన అంతరాత్మకు చెప్పుకోవలసిన ప్రశ్న ఇది. దేనికి భయపడ్డారు వాళ్ళందరూ? భగవంతుడి సాన్నిధ్యంలో ఉంటూ ఆయనకు సేవ చేసుకుంటూ ఈ నిజం తెలిసి కూడా వాళ్ళలో దాచుకున్నారు కదా, సిగ్గుపడాలి వాళ్ళు దీనికి. దేవుడి ముందు ఉంటూ ఏ దేనికి లొంగారు వాళ్ళు? మనం ఒక్క క్షణం వెంకటేశ్వర స్వామిని చూడడానికి కొన్ని వందల వేల మంది మధ్యలో లైన్లలో నిలబడి వెళ్తామే. శ్రీవాణి పేరుతోటి 10,000 రూపాయలను తినేశారు వీళ్ళు నిజంగా, అప్పుడు కూడా పెద్ద పెద్ద లైన్లే. అలా ఆయన దర్శనము ఒక నిమిషానికైనా దొరికితే చాలు, జీవితం ధన్యమవుతుందని భావించే మనలాంటి భక్తుల కన్నా ఆయన సేవ నిత్యం చేసుకుంటున్న అక్కడ ఉన్న ఎంతమంది హిందువులు చేశారు అన్యాయం. ఎవడయ్యా వాడు, ఎవడి రాజ్యంలో ఎవడికి లొంగాం చివరికి? మనిషికా? మనిషి ప్రభుత్వాన్ని ఏలుతుంటే వాడికా భయపడింది? పరమేశ్వరుడు తలుచుకుంటే, వెంకటేశ్వర స్వామి తలుచుకుంటే వీడెంత వాడెంత? ఒకటా రెండా అరాచకాలు, ఆయన హుండీలో వేసే డాలర్లను దొంగతనం చేయడము, అదే కాకుండా ఆ సివి రవికుమార్ క్లర్క్గా పనిచేస్తూ డబ్బు దొంగతనం చేయడము, ఇట్లాంటి వాళ్లకు వెంటనే బెయిల్లు దొరకడము. ఇంతే కాకుండా ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవిని వివాహమాడిన రోజు నుంచి వెంకటేశ్వర స్వామికి రాజ్య పరిపాలనలు రాజులు ఉన్నంత వరకు ఆయనకు వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, మాణిక్యాలు, కిరీటాలు, నగలు.